బ్యాంకులు చెప్పారని దాకా ప్రైవేట్ యూనివర్సిటీలకి ప్రభుత్వ బ్యాంకులకు లింక్ చేసి మీరు చెబుతున్నారు. ఇదే ఇదే అమరావతి ప్రాంతంలో ఒక్క నిమిషం నా మధ్యలో మీరు అన్న దాంట్లో ప్రైవేట్ బ్యాంకులకి ఎకరం 4 కోట్లకి ఎందుకు ఇచ్చారు, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎకరం 50 లక్షలకి ఎందుకు ఇచ్చారన్న. ఇప్పుడు మీరు ఇండియన్ నావిక్ సార్, ఇండియన్ నావిక్ 15 ఎకరాల భూములు కేటాయిస్తే ఎకరం 4 కోట్లు, స్టేట్ బ్యాంక్ 3 ఎకరాలు కేటాయిస్తే ఎకరం 4 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ 2.65 ఎకరాలు కేటాయిస్తే దానికేమో 4 కోట్లు, ఎస్ఆర్ ఇంకేమో 200 ఎకరాలు ఎకరం 50 లక్షలు, విట్కేమో 50 లక్షలు అన్నవి అంటే ఒక ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇంకోటైనా ఈ భూమి మీదే నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ప్రయారిటీస్ కొన్ని ఉంటాయి. అంటే నాన్ కమర్షియల్ యాక్టివిటీస్, కమర్షియల్ యాక్టివిటీస్, లేకపోతే సోషల్ యాక్టివిటీస్, లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ అని చెప్పి రకరకాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అది మీ మా గవర్నమెంట్ కాదండి వెంకటరెడ్డి గారు. అంటే బ్యాంకులు విద్యా సంస్థలు కూడా సర్వీస్ ఓరియెంటెడ్ కిందకే వస్తాయి కదా సార్. ప్రభుత్వ రంగ సంస్థలకు ఏమో మీరు ఎకరం 4 కోట్లకి ఇచ్చారు, ప్రైవేట్ సంస్థలకు ఏమో 100 ఎకరాలు 50 లక్షలకి ఇచ్చారు. కమర్షియల్ యాక్టివిటీ మరి ఇక్కడ ఏం లాభం చెప్పారు కదా. కమర్షియల్ యాక్టివిటీ వినండి వెంకటరెడ్డి గారు, కమర్షియల్ అందరికి ఉపయోగం వినండి, సిండికేట్ బ్యాంక్ అందరికి ఉపయోగం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, కాదు కాదు బ్యాంకులకు మీరు ఎకరం 4 కోట్లకి ఎందుకు కేటాయించారు, గ్యాప్ వస్తుంది వెంకటరెడ్డి గారు, ప్రైవేట్ సంస్థలకు ఎకరం 50 లక్షలకి ఎందుకు కేటాయించారు. దయచేసి నేను చెప్పింది అర్థం అవుతుంది నాకు, మీకు గ్యాప్ వస్తుంది రైట్. అంటే విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి, ఇక్కడ 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 ప్రధానంగా కూడా వెంకటరెడ్డి గారు ఆరోపించేది ఏదైతే బ్యాంకులకు సంబంధించి కానీ విద్యా సంస్థలకు కానీ బ్యాంకులకు ఏదైతే అధిక కోట్లల్లో వెచ్చించారు, దీనికి 4 కోట్లు ఎకరం ఇచ్చారు, ఇక్కడ కేవలం 50 లక్షలకు మాత్రమే ఎందుకు ఇచ్చారనే ప్రశ్న సంధిస్తాను. అదే చెప్తున్నా మీకు, అదే చెప్తున్నా, బ్యాంకులు అన్నది కమర్షియల్ యాక్టివిటీ, విద్యా సంస్థలు అనేది సర్వీస్ యాక్టివిటీ. మీరు కావాలంటే ఇప్పుడు కేటాయించాలని ఎక్కడ లేదు కదన్న. మీరు అన్నట్టు ఒంగోలు దగ్గర ఎస్ఆర్ఎంకి మీరు తక్కువ రేటుకి ఇవ్వండి, లేదంటే దొనకొండ దగ్గర ఉచితంగా ఇవ్వండి 50 ఎకరాలు. మీరు రాజధాని ప్రాంతం అని చెప్పి రైతుల దగ్గర బలవంతంగా లాక్కోండి 33 ఎకరాలు, ప్రజలకు ఇష్టం లేకపోయినా లాక్కొని అక్కడ 100 ఎకరాలు దారాదత్తం చేస్తే దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా అభివృద్ధి అంటారా? ప్లీజ్ ఒక్క నిమిషం నేను చెప్తా వినండి. ఇప్పుడు మీరు మాకు ఇష్టం వచ్చిన చోట మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టండి, మాకు ఇష్టం వచ్చిన చోట తక్కువ రేట్ ఉంటే దొరకకుండా పోయి లేకపోతే ఒంగోలు తీసుకోపోయి పాస్పోర్ట్ ఆఫీస్ పెట్టండి అంటే జరగదు. అదంతా కూడా ఎప్పుడు కూడా ఎస్ఆర్ వినండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నైలో ఎక్కడ ఉందండి? చెన్నై అవుట్కట్స్ లో ఉంటది, అంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది చెన్నై. మీరు ఢిల్లీలో ఎక్కడ ఉందండి? పార్ట్ ఆఫ్ ది ఢిల్లీ. విద్యాసాగర్ గారు మళ్ళీ లోతుగా వెళ్తే మళ్ళీ పురాణాలన్నీ వెతకాల్సి వస్తుంది. విద్యాసాగర్ గారు అడవిలో పెడితే వాళ్ళకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా వస్తుంది? రైట్, విద్యాసాగర్ ఎక్కడ ఉండాలా, లేకపోతే ఉపాధ్యాయులు ఎక్కడ ఉండాలా, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది? ఎప్పుడు కూడా అట్లా ఉండదు వెంకటరెడ్డి గారు. రాజధానిలో ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ దేశం రైట్. విద్యాసాగర్ గారు ఇక్కడ ఏదైతే నిర్మితమైన ప్రకారం మాత్రమే ఈ దేశ నిర్మాణం జరుగుతుంది. ఆ దేశ నిర్మాణం అనేది పాలకులకు అనుగుణంగా ఉండదు, పాలసీకి అనుగుణంగా ఉంటుంది. ఆ పాలసీ అనేది కార్డు మేకాల ఎప్పుడు చెప్పారు, మన రెవెన్యూ సిస్టమ్ అనేది ఇప్పుడు డిజైన్ చేసింది కాదు, దాదాపు 200 సంవత్సరాల ముందు డిజైన్ చేసింది. ఆ డిజైన్ చేసిన ప్రకారమే ఇప్పుడు ఏదైనా నగరమైనా ప్రాంతాలైనా గ్రామ వ్యవస్థ దగ్గర నుంచి నేషనల్ క్యాపిటల్ వరకు ఒక సిస్టమ్ ఉంటది. మీకు అర్థం కాకపోతే చేయగలిగింది ఏమీ లేదు. రైట్ విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు తెలుసుకోకుండా రైట్, విద్యాసాగర్ గారు అది కమర్షియల్ యాక్టివిటీ రైట్, విద్యాసాగర్ గారు యాక్టివిటీ సర్వీస్ యాక్టివిటీ రైట్ రైట్. విద్యాసాగర్ గారు ఎప్పుడు గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తుంది రైట్ రైట్. విద్యాసాగర్ గారు ప్రోత్సాహాలకు ఏమి ఉండదు. ఒక నిమిషం విద్యాసాగర్ గారు, ఇక్కడ ఏదైతే ప్రభుత్వం సంబంధించి భూములను అయితే పూర్తి స్థాయిలో కూడా వేలం వేస్తుంది, ఈ వేలానికి సంబంధించి దాదాపుగా విశాఖలో 6, గుంటూరులో 3, మొత్తం 9 చోట్ల కలిపి అయితే వేలం వేస్తుంది, దాదాపు 208 కోట్లకు సంబంధించిన వ్యవహారం, దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దీన్ని ఏ విధంగా చూస్తారు అసలు సార్? ఇప్పుడు కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్నా, వీళ్ళ కుటుంబానికి నేపథ్యం ఏంటంటే
గవర్నమెంట్లో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని దోచుకోవటంలో వీళ్ళకు వెనుతో పెట్టిన సార్. ఇది ఎక్కడ దోచుకున్నట్టు ప్రభుత్వానికి ఆదాయం తీసుకొని విద్యాసాగర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? ఎవరికైనా దోచిపెట్టే ప్రక్రియ లేదంటే ప్రభుత్వానికి ఆదాయం చేర్చే ప్రక్రియ మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను సార్. అడ్డగోలుగా అడ్డగోలుగా బాలకృష్ణ అల్లుడికి 500 ఎకరాలు తర్వాత ఇస్తామండి. 500 ఎకరాలు 500 కోట్ల రూపాయలు విలువైన భూములు కేవలం 4 కోట్లకి ఎవరు దానం చేశారు? మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. విద్యాసాగర్ గారు ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తుంటే మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆదాయం చేకూరుస్తున్నాం మేము. ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తుంటే మీలాగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేదంటే బ్రోకర్లకు లేదంటే మీకు సంస్థ మీకు సంబంధించిన బంధువులకి ఏమైనా దారాదత్తం చేసావా? చంద్రబాబు నాయుడు ఆయన కొనుక్కోవచ్చు బొమ్మల్ని. దాంట్లో అధ్యక్షుడు అంటే రాజధాని ప్రాంతంలో బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ చేయలేదు మేము. ఈ రోజు ప్రభుత్వంలో నిరుపయోగంగా ప్రభుత్వంలో ఉపయోగం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా కొన్ని సంస్థల ఆధ్వర్యంలో మీరు దోచిపెట్టినటువంటి భూములను ఈ రోజు ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేటటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం గురించి మాట్లాడే హక్కు మీకు మాత్రం దయచేసి లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ హయాంలో గుడి భూములు, మరి భూములు, ప్రసారం భూములు, విశాఖపట్నం భూములు, ఏ భూములు కబ్జాదారుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ఉన్నటువంటి మీరు ఈ రోజు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 45,000 ప్రభుత్వ పాఠశాలలకు 12,000 కోట్ల రూపాయల వెచ్చించి స్కూల్స్ బాగు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము. 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేటప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి డబ్బులు అవసరం. వెంగరెడ్డి గారు ఒక నిమిషం.